సామాన్య 11వ ఆదివారము మొదటి పఠనము హెజికేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. యావే ప్రభు పలుకిది, నేను ఎత్తైన దేవదారు మీద మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును, ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును, వివిధ జాతి పక్షులు దానిపై వసించును, దాని కొమ్మలలో ఆశ్రయము బడుయును. దేశములోని వృక్షములన్నీ నేను ప్రభుడనని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును, పచ్చని చెట్లు ఎండిపోవునట్లును ఎండిన చెట్లు పచ్చబడినట్లును చేయుదును. నేను చేయుదునన్న కార్యములను చేసి తీరుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. కనుకనే మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనమున్నంత కాలము ప్రభువునకు మనము దూరముగా ఉన్నాము. ఏలైనా మనము దృష్టి వలన గాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నాను, దీనిని విడచినను ఆయనను సంతోషపెట్టవలెనని వాంఛింతుము. ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగ్గుపడవలెను గదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివారిగాను చెడ్డవారిగాను భౌతిక శరీరమున వారు వారు ఒనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును. ఇది ప్రభువాకు. సర్వేష్నికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 26వ వచనము నుండి 34వ వచనము వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజల్లి తన పనిపాటలలో మునిగి ఉండెను. తెలియకయే విత్తనములు పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపబడును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మల గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానము లేక ఆయన ఏమియూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.